రైతులకు సహకార సంఘాలు అండగా ఉంటాయని బాక్స్ చైర్మన్ కేటీడీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎన్ తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం అనుమచిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పండించిన ధాన్యాన్ని రైతులకు అమ్మడానికి ఇబ్బందులకు పడకుండా సొసైటీ సంఘాలు కొనుగోలు చేస్తాయన్నారు. ప్యాక్స్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరిధాన్యాన్ని తడవకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాలని, వరిధాన్యం తడవకుండా కవర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మీకాంతారావు, డైరెక్టర్లు సురేందర్, సంజీవ్ రెడ్డి, ఫ్యాక్స్ సెక్రటరీ లక్ష్మణ్, మాజీ సర్పంచులు సామ కవిత, తిరుపతి రెడ్డి, విజయ శ్రీనివాసరెడ్డి, లచ్చయ్య, రైతులు తదితరులు ఉన్నారు. తిరుపతి రెడ్డి గారికి, మిగతా అధికారులకు, పెద్దలకు, డైరెక్టర్లకు, మా గ్రామ రైతులందరికీ నమస్కారాలు. ప్రతిసారి గవర్నమెంట్ ఇదే విధంగా కొనుగోలు చేసి ఈసారి కూడా కొనుగోలు చేయడానికి ప్రారంభానికి ముందుకొచ్చినందుకు ఏ లోటు రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా రైతులందరికీ సకాలంలో వడ్లను కొనుగోలు చేసి మిల్లర్లతోని కానీ అధికారులతోని కానీ మా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ను, ఇక్కడ వచ్చిన అధికారులను, పెద్దలను అందరినీ కోరుతూ ధన్యవాదాలు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం అయిన లింగంపల్లి, బొల్లారం, కన్మాయిపేట ఈ మూడు గ్రామాలలో మా పాలకవర్గ ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లు, సెస్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, రైతులు, హమాలి సోదరులందరి సమక్షంలో కోఆర్డినేట్ చేసుకుంటూ మన వడ్లు ఏవైతున్నాయో, మన వడ్లు మిల్లు చేరేంత వరకు కూడా అందరం బాధ్యతగా ఉండి మిల్లుకు చేరిన వెంటనే డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మిల్లుకు చేరేంత వరకు కూడా అందరూ కూడా బాధ్యత తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది కాదని చెప్పి రైతులకు ఒక చిన్న మనవి మాది. అలాగే ఈ కాలం పైన చూస్తే తెలుస్తుంది మనకు, వర్షాలు పడే సందర్భం కనబడుతుంది. కనుక మీరు కష్టపడితేనే వడ్లు ఇక్కడ వరకు వచ్చినాయి. ఇక్కడికి వచ్చినాక తడవకుండా కొద్ది తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఒక విన్నపం.